మాట్లాడుకున్న దాంట్లో మీరు చెప్పింది ప్రతి ఒక్కటి అసలు లోతుగా దాన్ని అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో ప్రత్యేకించి ఒక కామన్ ఉమ్మడి కార్యక్రమం ఉండాలి, ఒక యూనిఫామ్ కార్యక్రమం ఒకటి. దాని మీద కొంచెం ఇంకా మీకు చెప్పడానికి కూడా దాని ముందు ఆల్రెడీ రీసెర్చ్ ఐ మీన్ ఎలాంటి ప్రోగ్రామ్ ఉండాలి అనేది దాని మీద డిజైన్ చేస్తూ ఉన్నాం. అది వారాహి మన 4వ విడత కృష్ణా జిల్లాలోనే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది వారాహి 4వ విడత తర్వాత ప్రారంభిద్దాం లేదంటే ముందే ప్రారంభిద్దాం అనేది ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రోగ్రాం ఎలా ఉండాలి, పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండాలి అనేది దీన్ని ఒకసారి మనందరం కొంచెం ఒక్క మీతో కొంచెం సంప్రదింపులు జరిపి అది పోస్ట్ వారాహి ప్రీ వారాహి మన 4వ విడత వారాహి ముందు చేద్దాం, ముందే ప్రారంభిద్దాం అని ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందాం ఖచ్చితంగా. అలాగే నిన్న మనం ఆల్రెడీ నిర్ణయించుకున్న కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు వైసీపీ ప్రభుత్వం. స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మన ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడు మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్ రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి యాక్చువల్లీ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్. ఇది నాకు నా రాష్ట్రంలో నా నేలలో నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఒక ఉగ్రవాదిని అయ్యుండాలి లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయ్యుండాలి? నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు ఒక ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టాలి అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా, వాళ్ళు అరెస్టు చేయనా, వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం, వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారంటే మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్నా, నేను ఉంటున్న నా పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నాను. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను, నేను మంగళగిరికి షిఫ్ట్ అయ్యింది, నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనం ఏమైనా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం లేదంటే క్రైమ్లా చేసాం మనం? వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముంది అంటున్నాను. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుత మన పార్టీ మద్దతుదారులు కానీ జనసైనికులు కానీ మన నాయకులు కానీ అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన, ఆడపడుచులు, మహిళలు, చిన్నపిల్లల్ని వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నిన్ను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు, నువ్వేం తప్పు చేసావు. సమస్య ఎక్కడ ఉంటుందంటే మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్య లేదు. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 1,00,000 కోట్లు కాకుండా హయ్యెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి, సడన్గా రిచెస్ పెరిగిపోయినాయి.
ఆస్తులు పెరిగిపోయినాయి. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నా ఈ అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. దాంట్లో నేనే పదిసార్లు ఏం మాట మార్చిన దాంట్లో. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు, ఇదే నోవాటెల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు, ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే, అమలాపురంలో మన కోనసీమలో 2,000 మంది ఈ కిరాయి సైన్యాన్ని, క్రిమినల్స్ని, కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2,000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని, క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2,000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపారు, లేదా వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ చాలా పైదాకితే పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగలే. అప్పటికి మనకి తణుకులో కొంత చేశారు, మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి, కానీ మేము ఎందుకు భయపడతాం? సో అలాగే మీకు నిజంగా మీరు ఈ రోజున వీళ్ళు చేస్తున్న పనులన్నీ ప్రతిపక్షాలకి బలం ఇస్తున్నాయి. ఇవన్నీ జనసేనకు కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీకి కూడా చాలా బలం ఇచ్చినాయి. ఇవన్నీ నువ్వు ఇంత వేటాడి ఏమి చేయాలి, ఇంత కూర్చొని ఇంత సతాయిస్తే, ఇంత సాధిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిందంటే ఎవరు భయపడరు. ఇక్కడ ఇంకొంచెం దృఢపడతాం, ఇంకొంచెం బలపడతాం తప్ప దీనికి ఎవరు భయపడరు. దీనికి బెయిల్ మీద వచ్చినోడు ముఖ్యమంత్రి, మన రాష్ట్ర దౌర్భాగ్యం, బెయిల్ మీద వచ్చి కేసులకి వెళ్తే నిజంగా చట్టాలే పనిచేస్తే ఈ దేశంలో, చట్టాలే సంపూర్ణంగా పనిచేస్తే అసలు ఇతను ముఖ్యమంత్రి కాడు, ముఖ్యమంత్రి కాలేడు. మరి చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి, సంపూర్ణంగా పనిచేస్తున్నాయి అంటే మనం చూడాలి. మరి అంటే కన్వీనియంట్గా పనిచేస్తున్నాయి. నేను మనం జనసేన పెట్టినప్పటి నుంచి ముందుగా ఈ రోజున మనకి దివ్యాంగులకి వాళ్ళ సమస్య చెప్పుకున్నందుకు, మన దగ్గరికి వచ్చి వైజాగ్లో సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులకి వాళ్ళకి పెన్షన్లు కట్ చేశారు. సో ఎక్కడి దివ్యాంగుల్ని బెదిరిస్తావు నువ్వు? పాపం నిస్సహాయతలో ఉన్న వాళ్ళు నడవలేరు, వీల్చైర్లో ఉండే వాళ్ళను కూడా బెదిరిస్తాం. మీరు చూడండి ఎన్ని ఎంతమంది మనకి జనవాళ్ళు, ఎన్ని కార్యక్రమాలు మీరు చెప్పుకుంటారు, మనకి ప్రత్యక్షంగా చూసాం. అధికారుల్ని బెదిరిస్తారు. పోలీస్ అధికారులు అయితే మేమేం చేస్తాం సార్, మాకు వీఆర్ హెల్ప్లెస్ అండి, ఆ హ్యాండ్స్ ఆర్ టైట్స్ అని అంటారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు.
ఎసో ఒక హైరార్కీలో ఉన్న స్ట్రక్చర్ ఆర్డర్ అది. వాళ్ళు ఏం చేస్తారు, మా పైసా మా పైనుంచి ఆర్డర్స్ వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళకి ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఏమి ఉండదు వాళ్ళకి. ఆ మైండ్ సెట్ చూపించాడంటే నెక్స్ట్ డే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, వాళ్ళు కూడా నలిగిపోతూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇది చాలా క్రిటికల్ టైమ్స్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు కూడా ఎప్పుడు అరెస్ట్ చేశారో చూడండి. G20 అనేది మోస్ట్లీ ప్రపంచంలో నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా, జర్మనీ ఇత్యాది దేశాల నుంచి, రష్యా, చైనా నుంచి ప్రతినిధులు వచ్చి ఇలాంటి దేశాలను 20 దేశాల నుంచి ఫస్ట్ టైం ఆఫ్రికాని కూడా దీంట్లో G20లో దీన్ని ఆహ్వానించాలి అని నిర్ణయం తీసుకుని, ఇలాంటి చాలా కీలకమైన సమయంలో భారతదేశానికి లీడర్షిప్ వచ్చింది G20కి. ఆల్మోస్ 72-75% ఆఫ్ వరల్డ్ ఎకానమీ ఈ 20 దేశాలు శాసిస్తాయి. ఇలాంటి దానికి నాయకత్వం వహించే భారతదేశానికి వచ్చిన సమయంలో మోస్ట్ ప్రెస్టీజియస్, ఇది అన్ని రాష్ట్రాలకి దీనికి కల్పించారు, ఎక్సెప్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్యం లేదు అది. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఎవరు రాలేడు ఇక్కడికి. అలాంటి సమయంలో నువ్వు ఇట్లాంటి గొడవలు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టులు చేసి ఏదైనా గొంతెత్తుదామంటే మనలాంటి వాళ్ళని అసలు నువ్వు నీ నేలలోకి నువ్వు రాకూడదని చెప్పి మనలాంటి వాళ్ళని బెదిరించేసి ఇవన్నీ ఏం చూసినాయి అంటే, ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ G20 జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రధానమంత్రి గారు ఏం కోరుకుంటారు, ఇది దేశం మొత్తం తెలియాలి. అంటే ఇంత కీలకమైన G20 జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమం అంతా డైవర్ట్ చేశాడు ఈ వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కూడా, నా కేంద్ర నాయకత్వం కూడా చెప్పాలనుకుంటా, మీరేమో ఇతను కూర్చొని ఒక మీరు అప్పుడు అడపదడప డబ్బులు ఇచ్చేసి, అంటే వాళ్ళకి కూడా వాళ్ళ చేతులు కూడా కట్టేసి ఉండేది బేసిక్లీ. ఇది మనకి ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్రం చేతులు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఒకసారి పార్టీ పరంగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోగలరు, కానీ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేదు. ఆ లావాదేవీలో డబ్బులు ఇవ్వడంలో, డెవల్యూషన్ ఫండ్స్ ఇవన్నీ వాళ్ళు కొన్నిసార్లు రిలీజ్ చేయాలి, వాళ్ళు తప్పదు ఒక రోజు అటు ఇటు రిలీజ్ చేయగలరేమో, మనం లేట్ చేయగలరేమో, కానీ ప్రాసెస్ ఆఫ్ చేయలేదు. ఇలాంటి సమయంలో వాళ్ళు అంత చేశారు వైసీపీకి, కేంద్రం కూడా నిలబడింది వాళ్ళకి. బాబు నిలబడితే కనీసం ఆ గౌరవం కూడా లేకుండా ఇన్ని కోట్ల మందికి G20 అనే దాని మీద ఆసక్తిని చంపేశాడు వ్యక్తి సక్సెస్ఫుల్గా. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలా కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళు కూర్చోబెట్టి స్టేట్లో జరుగుతున్నాయి చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేయాలి దీని మీద. అది కూడా నేను కేంద్ర ప్రభుత్వంకి ఆ దృష్టికి నేను తీసుకెళ్తాను. ఇలా అందరినీ బెదిరించేసి ఇలా చేస్తే ఇంకెవరు అవరు. ఎందుకంటే మీకు ఎనీ మూమెంట్, ఎనీ చేంజ్, ఏ మార్పు అయినా సరే యుద్ధం లేకుండా అయితే జరగదు. పాలిటిక్స్ సుఖంగా ఉంటాయని మనకి ఎవరు అనుకోకండి. ఏదో 2 మాటలు టీవీలో మాట్లాడేస్తే, 2 మాటలు వాళ్ళు అనేస్తే సరిపోదు. ఇది ప్యూర్లీ ఫిజికల్ బ్యాటిల్. ఇది యశస్విని గారు కూడా పాప ఆవిడ కూడా ఇది క్వశ్చన్ చేసినందుకు ఆవిడ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అసలు ఏమన్నా ఉందా దీంట్లో సెన్స్ ఉందా వాళ్ళకి? ఆవిడ కూర్చొని మన ఎవరినైతే అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆవిడ హైకోర్టు లాయర్, ఆవిడ ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అడిగినది. ఇంత దౌర్జన్యంగా ఉంది. మరి అలా ఎవడు చేస్తాడు ఇది? క్వశ్చన్ చేసిన వాళ్ళేమో అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు, మన వాళ్ళ మీద ఎంతమంది, 11 మంది మీద పెట్టింది ఆ రోజు. మీ మీద కూడా పెట్టారు కదా. ఈ వ్యక్తి ఏమో కూర్చోబెట్టి 1000 కోట్లు దోచేసి వాళ్ళ సొంత చిన్నాయన వివేకానంద రెడ్డిని చనిపోయి వేళ్ళన్నీ వాళ్ళ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే వాళ్ళకి సిబిఐ కోర్టు నుంచి బెయిల్ వాళ్ళకి అపీరెన్స్ అవసరం లేదనేది వాళ్ళకి వస్తే, మనకేమో మన ఆఫీస్కి రావడానికి పర్మిషన్ దొరకవు మనకి. ఈ చట్టాలు నిజంగా పనిచేస్తాయంటే జగన్ అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు. వివేకానందని కానీ చంపేసిన వాళ్ళు అసలు జైల్లో, వాళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి ఇక్కడ? మరి ఇలాంటి సమయంలో మనందరం ఏం చేయాలి? బలంగా కూర్చొని టీవీల్లో సంతోషంగా కూర్చోబెట్టి ఏదో ఒక 5-6 మాటలు అనేసాం, దీన్ని ఒక పొలిటికల్ ఆక్యుపేషన్ లాగా, ఒక రాజకీయ వృత్తిలా చూస్తే మటుకు అది వాళ్ళు వేరే వాళ్ళు. జనసేన అలా చూడట్లా. నేను రోడ్డు మీద పడుకొని బైటాయించానంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళమని, నువ్వు కారులో ఉండద్దు అంటావు, నన్ను ముందుకు వెళ్ళొద్దంటావు, ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వు, విశాఖపట్నం లాంటి చోట హోటల్లో ఉంటే హోటల్లోంచి నువ్వు బయట హోటల్లో ఫస్ట్ హోటల్లోకి రాకూడదు అంటావు,
రూమ్లో నుంచి బయటికి రాకూడదు అంటావు. రెండు రోజులు నన్ను కూర్చోబెట్టి రూమ్ కన్ఫైన్ చేశారు, హౌస్ అరెస్ట్లా చేశారు నన్ను. అంటే నాలాంటి వాడికే ఎంత ప్రజాదారణ ఉన్న నాలాంటి వాడిని ఒక మూడున్నర దశాబ్దం నాలుగు దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని వెళ్ళి చేస్తే ఈ రాష్ట్రంలో సగటు మనిషి బతకగలడా? ఒక వార్డులో ఉండే ప్రతి వాడు కూడా ఆ స్థానిక వైసీపీ నాయకుడు భయపడాలి అంతే. ఇదందరూ ఇది కూర్చొని మన సంకలు కొట్టుకునేది కాదు, ఇది మళ్ళీ జరిగింది లేని మన చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, ఇది ఇట్స్ వాజ్ క్వైట్ డేంజరస్ సిచ్యువేషన్. ఇవన్నీ అది నేనేం కోరుకుని చూస్తున్నానంటే చాలా మంచిది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా అవసరమే. అది ఎందుకంటే మనం పోరాడితే తెచ్చుకోవాల్సింది ఏదైనా సరే, మనం కూర్చోబెట్టి మన చొక్కా నలక్కకుండా మన కింద కూర్చోకుండా ఏ మాత్రం కాకుండా పొలిటికల్గా ఎదగాలంటే అనేది ఒక అవివేకం, అది ఎప్పటికీ జరగదు. లెట్ అస్ టేక్ ద కంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ యాజ్ అ ఛాలెంజ్ టు గ్రో, టు ఫైట్ అండ్ టు బ్రింగ్ ద నీడెడ్ చేంజ్ వి డిజర్వ్. చాలా చాలా అవసరం, ఇంక భయపడే పని లేదు. ఇంకెళ్ళతోటి ఇప్పటి నుంచి వీడు వేరే స్థాయికి పట్టుకెళ్ళిపోయాడు, ఈ రోజు నుంచి వీడు వేరే స్థాయికి పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు ఫిజికల్ బ్యాటిల్ కావాలని కోరుకు, నేను పోలీస్కి అదే చెప్పాను, మీకు యుద్ధం కావాలని కోరుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు అన్న. మీకు యుద్ధం కావాలంటే ఏం చేస్తాం మీరు? మేము కూడా రోడ్ల మీదకి వస్తాం, మాకు ఎవరు ఉన్నారు? నేను 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు ఇటు, నేను పొద్దున 11 గంటల దాకా ట్రాఫిక్, 7:30, 9, 11 గంటలకు రీచ్ అయ్యారు. మార్నింగ్ నాకు 10:30కి రావాల్సిన వాళ్ళు రాత్రి విజయవాడకి, నేను హైదరాబాద్ నుంచి 11 గంటలకు రీచ్ అయ్యారు, అంత ట్రాఫిక్. మరి ఎవడన్నా మాట్లాడుతున్నాడా నువ్వు? నేను మద్యపానం నిషేధం తీసేస్తానని చెప్పిన వాడు మద్యపానం మీద డబ్బులు సంపాదిస్తుంటే ఎవరు మాట్లాడరా అని ప్రజలకు పట్టదనిపిస్తుంది. ఇది మన ఒక్క సమస్య, పవన్ కళ్యాణ్కో జనసేనకో మన సమస్య కాదు. ఇది ఎంటైర్ స్టేట్ నలుగుతూ ఉంటే మనమేమో ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతా ఉంటే, వీడు అడ్డగోలుగా కూర్చోబెట్టి మద్యపాన నిషేధం ఇంత డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఎవరికి పట్టకపోతే ఎట్లా? ఇది అందరినీ చంపేస్తుంది. ఇది ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం. ఇది దిస్ ఆర్ డార్క్ డేస్, చీకటి రోజులు. నేను అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే సామాజిక వర్గం కదా, వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, అందరూ ఒకటే కుటుంబం. ఆయనతో పాటు పెరిగిన వాళ్ళు, ఆయనతో పాటు చూసిన వాళ్ళు, ఒక ఆయన గుండెపోటు చచ్చిపోయాడు అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇది అంటారు, ఫైనల్ కూర్చోబెడితే చంపేశాడు. వెరీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరిగితే చేసిన ఎవరైతే చేతులు చూపిస్తున్నాయో, ఎవరైతే ఆధారాలన్నీ వాళ్ళ వైపు చూపిస్తున్నాయో, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ దేశంలో కోర్టులు ఎక్కడ పనిచేస్తున్నాయి? మరి కోర్టులు నాకు ఇదే అడగాలని అనిపిస్తాయి. నేను నిన్ను ఆపితే ఏ కోర్టుకి వెళ్తాను? నేను నైట్ చెప్పండి, మాకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మాకు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యం మీద ఇంకా మనకి బాధ్యత ఉంది కాబట్టి రెచ్చగొట్టకుండా వెళ్ళి నిలబడి కూర్చున్నాం అక్కడ. చొక్కా మడిచి నేను ముందుకెళ్తాను, ఎవడాపుతాడు మమ్మల్ని? అవి చేయకూడదనే కదా. ఇవన్నీ మనకి చాలా చాలా ఇబ్బంది కలిగించాయి. ఈ 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చిందో, డిసెంబర్ వస్తాయా, మనకి మార్చి వస్తాయా, మే వస్తాయా, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తాయా? వీఆర్ ప్రిపేర్డ్. ఇది బ్యాటిల్ గుర్తుపెట్టి, వాళ్ళు కోరుకుంటుంది యుద్ధం కోరుకుంటున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మీరు నువ్వు కేసులు పెడతానంటాం సరే, కానీ వీళ్ళకి వైసీపీకి యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మేము. మేము వెనక్కి పారిపోము. నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నదానికి ఇవన్నీ డ్రామాలు వీళ్ళందరూ చేశారు. వాళ్ళకి భయం ఏంటంటే, వాళ్ళు ఓడిపోతే రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉన్న క్లోజెట్లో ఉన్న భూతాలన్నీ బయటకు వస్తాయి. మనం ఒక స్థాయికి వచ్చాక, నేను చాలాసార్లు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాను. వాళ్ళందరూ ఏమనుకుంటారు, మీ వాళ్ళు మన మాట వింటారు అనుకుంటారు. వాళ్ళు వింటారు, ఎందుకు వింటారు? వాళ్ళు చేస్తారా చేయరా సెకండరీ. ఇది నా నేల కదా, నా మన ఆంధ్రప్రదేశ్ మన నేల అనుకున్నప్పుడు మన హక్కు క్లెయిమ్ చేయాలి కదా. అలాగే నేను ఎప్పుడు మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీ గురించి ఇందాక మీరు మనం మాట్లాడుకున్న దాంట్లో, అంటే నేనేం చూస్తానంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం చూడాల్సింది, షారుఖ్ ఖాన్ గారి కొడుకుని మాదక ద్రవ్యాల కేసు మీద అరెస్ట్ చేస్తే ఇదే వేదిక మీద నేను ఖండించాను దాన్ని. ఎందుకంటే నేను ఖండించినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది, మాదక ద్రవ్యాలు సేవించడం ఎలా ఖండిస్తావు అని మాట్లాడతారు.
మన కళ్ళ ముందు కటిక నిజం, అది కోర్టులు ప్రూవ్ చేస్తాయి. మన కళ్ళ ముందు కటిక నిజం కనిపిస్తున్నప్పుడు అరే అబ్బాయి తీసుకోలేదు అని అందరూ చెప్తూ ఉన్నారు కూర్చోబెట్టి. అక్కడ నేను ఈ మాట మాట్లాడితే బీజేపీ నాయకులు ఇబ్బంది పడతారేమో నేను అట్లా ఆలోచించాను, బికాజ్ దట్ ఈస్ ట్రూత్. అది సత్యాన్ని నువ్వు ఒక ధర్మాన్ని పరిరక్షించాలంటే నువ్వు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజన్ మాట్లాడాలి. నువ్వు